బైపాస్ రోడ్డులో భారీగా తరలిస్తున్న గంజాయిని తాలూకా పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులకు గంజాయి పట్టుబడింది. దాదాపు 100 కిలోల గంజాయిని తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పేస్ కాలేజ్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా మన ఎస్ఐ ప్రతాప్ కుమారు, అదేవిధంగా ఎస్ఐ శివకుమారు, సింగరేకౌంట్ సిఐ గారు, కానిస్టేబుల్స్ మల్లికార్జున్, శివ, రాజేష్ వీరంతా కూడా వాహనాలు తనిఖీ చేస్తుంటే, ఈ వాహనాల తనిఖీలో భాగంగా ఒక ఏపీ జీరో సెవెన్ నంబర్తో ఏపీ జీరో సెవెన్ F 1981 నంబర్తో ఒక బండి వచ్చింది. అది స్కోడా ఆక్టావియా బండి. దాన్ని ఆపి తనిఖీ చేసే క్రమంలో ఆ బండిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏమో తమిళనాడు రిజిస్ట్రేషన్కి చెందిన కాగితాలు ఉన్నాయి, జిరాక్స్ పేపర్సు. బండికి ఉన్న నంబర్ ప్లేట్ వచ్చేమో ఆంధ్ర రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉంది, గుంటూరు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉంది. ఈ అనుమానం మీద ఆ బండిని తనిఖీ చేయగా దాంట్లో నాగశరవణన్, సన్ ఆఫ్ ముత్తుస్వామి 31 ఇయర్స్, అంబల అన్నంబాల్ పట్టి ఉసిలాంపట్టి టౌన్ మధురై ఇతంది, ఉసిలాంపట్టి అని చెప్పి మధురై దగ్గర ఉన్నటువంటి ఊరు. ఆ ఉసిలాంపట్టిలో అన్నంబాల్ పేట అని చెప్పి మనం పట్టి పేట అంటాం, వాళ్ళు పట్టి అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అది. ఇంకొక అతను మురుగన్ ఓచు, సన్ ఆఫ్ ఓచు 42 ఇయర్స్, ఇతను కూడా కీర్పట్టి ఉసిలాంపట్టి దగ్గర తాలూకాలో ఉన్నటువంటి కీర్పట్టి అనే గ్రామం ఇతంది. వీళ్ళిద్దరు కూడా మరి ఇక్కడ మన విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి చింతపల్లి ప్రాంతంలో అక్కడ కొంతమంది బ్రోకర్ల సహాయంతో ఈ కారులో గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీటి పూర్తిగా వీటన్నింటినీ కూడా వేయి చేసి అన్నీ కూడా కాటా పెట్టి వేయి చేయాల్సి ఉంది. సుమారుగా ఒక 100 ప్యాకెట్లు దాకా ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో కొద్దిగా అటు ఇటుగా 2 కిలోల దాకా గాంజా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా తదుపరి వేయి చేసి ప్రాపర్గా చేయటం జరుగుతుంది. ఈ సందర్భంలో వీళ్ళిద్దరి దగ్గర కూడా ఒక 18,830 రూపాయలు నగదు, కొన్ని కార్డులు, ఏటీఎం కార్డులు, వీళ్ళకి సంబంధించిన మొబైల్ ఫోన్స్ను కూడా దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ఈ సింగరేకొండ సిఐ గారు ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.